చేస్తారంటే మాట్లాడమనండి నేను మాట్లాడతాను. రైట్ ఒక నిమిషం సుజాత గారు, మీ విశ్లేషణ ఏంటి? ఎందుకని జనసేన పార్టీ నాయకులు ప్రత్యేకంగా వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర ఇది? పోసాని కృష్ణ మురళి ఇంటి పైన దాడి జరిగింది అన్నంత వరకు వాస్తవం, ఎవరు చేశారో ఇంకా పోలీసులు కూడా తేల్చలేదు, కానీ వైసీపీ కుట్ర చేసి జనసేన మీద నెట్టే ప్రయత్నం జరుగుతోంది అనే విమర్శకి ఆధారం ఏంటి? ఇది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కుట్రనండి. ఇది ఇప్పుడు కొత్త కాదు, మనం ఇంతకుముందు కూడా చూసాం. వీళ్ళు అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్టు దింపడం, వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడించడం, ఎవరైతే కొంచెం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులను తీసుకుని వచ్చి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఇటువంటి వ్యక్తిగత విమర్శలుగా చేయించడం, వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేయించడం వైసీపీ పాలక వర్గానికి, వైసీపీ నేతలకి ఇది బాగా అలవాటండి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా కన్స్ట్రక్టివ్ వేలో ఆయన ప్రశ్నిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దానికి ఏదన్నా ఆన్సర్ ఇస్తున్నారా? దానికి ఏది ఇవ్వట్లేదండి. డైరెక్ట్గా వీళ్ళు అటాక్ అంతా పర్సనల్ అటాక్ అంతే. మీరు వ్యక్తిగత విషయాలు ఎందుకు? అవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ, రెండు రోజుల నుంచి అదంతా నడుస్తూ ఉంది. ఈరోజు కొత్తగా జరిగినటువంటి దాడి ఘటన, దాని వెనక జరుగుతున్నటువంటి విశ్లేషణ, దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా జన సైనికుల పని కాదండి అది. జన సైనికులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి, రాళ్లతో దాడి చేసి, అది మా సంస్కృతే కాదండి, మా నాయకుడు నేర్పించిన విధానం అది కాదు. మేము ఏదైనా చట్టపరంగానే వెళ్తాము. చట్టపరంగా వెళ్ళడం కోసమే ప్రతి చోట మేము కేసు ఫైల్ చేసాం ఆయన మీద. మేము లీగల్గానే వెళ్తాం తప్ప ఎప్పుడు వేరే దారిలో వెళ్ళమండి. మాకు ఆ సంస్కృతి మాకు లేదు. అది వైసీపీ సంస్కృతి. వాళ్ళకు పచ్చకామరుల వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉంటున్నట్టు వాళ్ళు చేసేవన్నీ వేరే వాళ్ళ మీద ఆపాదిస్తున్నారు. అది ఖచ్చితంగా జన సైనికుల పని కాదండి. అలా ఎప్పటికీ చేయరు. రైట్ రైట్. అడ్వకేట్ బాలగారితో మాట్లాడదాం. బాలగారు, ఎందుకని కేసు పెట్టడంలో జాప్యం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి